ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాక్యం పండితుల ఎపిసి చర్చ నుంచి, న్యూ లైఫ్ మినిస్ట్రీస్ నుంచి అందిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 12:12. మీరేమి చెప్పవలసినది? పరిశుద్ధాత్మ గడిలోనే మీకు నేర్పునను. ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు 1-11 వరకు చూస్తే ప్రజల యొక్క చిత్ర విచిత్రమైన పరిస్థితుల గురించి ప్రభు యేసుక్రీస్తు వారు వర్ణిస్తూ ఉన్నారు. ప్రజలు చాలా చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు కలిగి జీవిస్తారు. మొదటిగా ఆయన 1వచనంలో చెప్తున్నాడు, వేషధారణ అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. వేషధారణ గురించి జాగ్రత్తగా ఉండండి. వేషధారణ తత్వంతో ప్రవర్తించే వ్యక్తులు మనుష్యులు ఉంటారు, వారితో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే రహస్యమైన విషయాలు బయటికి వస్తాయని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే ఎవరికి భయపడాలి? మీరు దేహమును చంపేవానికి భయపడటం కాదు, చంపిన తర్వాత నరకంలో పడద్రోయవానికి భయపడండి, దేవునికి భయపడండి అని చెప్తూ ఉన్నాడు. మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నావు 4 చెప్తున్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. ఆ తర్వాత మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, నేను దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకుంటానని ప్రభు చెప్పు. అలాగే మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ దూషించే వారికి పాపక్షమాపణ లేదు. అలాగే ఈ లోకం మిమ్మలను పెద్దల యొద్దకు అధిపతుల యొద్దకు అధికారుల యొద్దకు తీసుకొని పోయినప్పుడు మీరు ఏమి ఉత్తరమిచ్చదమని ఏం మాట్లాడదామని చింతింపకుడి. న్యాయస్థానాలకి మిమ్మల్ని అవమానపరచడానికి, మిమ్మల్ని అన్యాయపు తీర్పులు పాలు చేయడానికి అనేక చోట్లకు మిమ్మల్ని పిలుస్తారు, అప్పుడు కూడా మీరేం భయపడకండి అని చెప్పాడు. అయితే ఒక విషయం చెప్తున్నాడు, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. ఇది క్రైస్తవునికి ఉన్న గొప్ప ఆశ్చర్యకరమైన శ్రేష్టమైన అనుభవం. మీరేమి చెప్పాలో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే నేర్పును. పరిశుద్ధాత్మ ఆ గడియలోనే నేర్పును. ఈ లోకంలో మరెవరికి లేని గొప్ప విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును. పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తుందనే సంగతి క్రైస్తవుడు నమ్మాలి, గ్రహించాలి, ఆధారపడాలి. వేషధారులైన మనుషులు ఎదుట, చీకటి ప్రవర్తన కలిగి జీవించే మనుషులు ఎదుట, అలాగే దుష్టులైన మనుషులు ఎదుట, క్రైస్తవులైన విశ్వాసులకు వ్యతిరేకంగా మాట్లాడి న్యాయస్థానాల దగ్గర తీసుకుని పోయే మనుషులు ఎదుట, లేదా న్యాయస్థానాల్లో ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. కాబట్టి క్రైస్తవుడైన వాడు ఏం మాట్లాడాలి, ఇన్ని పరిస్థితులను ఆవరించాయి అని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా ఆ మనుషులు ఎదుట ఆ పరిస్థితుల మధ్యలో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే మీకు తెలియజేస్తాడు. ఈ దృఢమైన విశ్వాసం కలిగి యేసు వైపు చూస్తూ ధైర్యంతో ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నామనే సత్యాన్ని యేసు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి రీతిగా ఆయన కృపలో ఆయన కొరకు ఎదుగుదాం. ఆయన నేర్పే సత్యములకు ఆయన మనలో ఉండి మాట్లాడినట్లు మనలను మనం ఆయన సమర్పించుకుందాం. మన మాటలను ఆయన బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. లోకము ఎదుట నీ మాటల చేత ఆయన ఘనత పొందుతాడు, నీకు విడుదల కలుగుతుంది. అట్టి కృప దేవుడు మీకు కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ఈ సమయంలో చెప్పండి ఈ మాటలు ఈ బిడలకు దేవుని కలిగించాం. ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా దశధారులైన మనుషులు ఎదుట, దుష్టులైన మనుషులు ఎదుట, దుష్ట పన్నాగములతో న్యాయస్థానంలోకి ఈడ్చు మనుషులు ఎదుట ఎలాగో ప్రవర్తించాలో నీ బిడలు ఎరిగి నీపై ఆధారపడి పరిశుద్ధాత్మపై ఆధారపడి పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు మాట్లాడు ధైర్యాన్ని వారికి కలిగించి నీ కృప చూపించమని, ప్రతి విధంలో తీర్చుని ప్రతి విధం అక్కడ తీర్చమని, ప్రజల నీ బిడల కొరకు ప్రతి అవసరత కొరకు నీపై ఆధారపడి చూస్తున్నప్పుడు వారిని బలపరచమని, స్వస్థపరచమని, ధైర్యపరచమని, జ్ఞానవికలు దయచేయమని, నీ కాపుదల వారికి ఉంచమని, మీ తల వెంట్రుకలు లెక్కింపడి ఉన్నవని నువ్వు చెప్పిన మాట ఎరిగి నీకు లోబడి జీవించేవారుగా వీరిని భద్రపరచమని కోరచ్చు. యేసు పరిశుద్ధంగా నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరం దీవించును గాక.